తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 32వ రోజు కొనసాగుతోంది. అస్సలు తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు అంటున్నారు. ఉద్యోగులకు కేసీఆర్ పెట్టిన గడువు మరికొన్ని గంటలలో పూర్తి కాబోతోంది. ఈరోజు అర్ధరాత్రిలోపు విధుల్లో చేరని కార్మికుల్ని ఉద్యోగులుగా పరిగణించేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పడంతో డెడ్లైన్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పలు ప్రాంతాలలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ప్రకటనతో భయపడిన కొందరు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. తాము డ్యూటీల్లో చేరుతున్నట్లు పై అధికారులకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. కార్మికులెవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్ని డెడ్లైన్లు పెట్టినా సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ మార్చాలంటే కేంద్ర అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలని ధిక్కరించిన ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. దీన్ని రోజుకోసారి ప్రైవేటు చేస్తా, రూట్లు అమ్మేస్తా అని చెప్పడం అది ముఖ్యమంత్రి గారు, అది తెలంగాణ స్టేట్ పరిధిలో ఉన్న అంశం కాదు. ఇది ఈ ఆర్టీసీ అన్నది 1950 సెంట్రల్ యాక్ట్కి సంబంధించిన యాక్ట్. ఇది ఇప్పటి వరకు కూడా ఇక్కడ బోర్డు, తెలంగాణ సంబంధించిన బోర్డు అమల్లోకి రాలేదు. స్టేట్ గవర్నమెంట్కు ఎలాంటి అధికారాలు ఉండవు. సెక్షన్ 1950 కింద ఇది ఆర్టీసీ 31% కేంద్ర వాట, 69% రాష్ట్రానికి సంబంధించిన వాట. ఆర్టీసీని మూసివేయాలంటే ముందుగానే కేంద్ర ప్రభుత్వాన్ని మీద తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో కేవలం ఇది మన పోరాటాన్ని బలహీనపరిచే విధంగా, హైకోర్టులో ఉన్న కేసును కూడా బలహీనపరిచే విధంగా హైకోర్టు ఏ నిర్ణయం ఇచ్చినా మేము దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్తామని కార్మికులకు భయభ్రాంతులకు గురి చేసే చర్యలు ఇవి.